ఇలాంటి ఓ సందర్భం రావడం అత్యంత బాధాకరం. సినీ నటుడు నందమూరి తారకరత్నకి గుండెపోటు వచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రారంభమవుతూనే ఆ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే తారకరత్నకి ప్రాథమిక వైద్య చికిత్స చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ ఆయనకి పల్స్ లేదని వైద్యులు చెప్పారు. కాసేపటికి సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ పల్స్ అందిందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నని బెంగళూరుకి తరలించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. పలువురు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు త్వరగా తారకరత్న కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇదంతా నానాయనకి ఓవైపు, రాజకీయ విమర్శలు ఇంకోవైపు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తూనే తారకరత్న గుండెల మీద పాదం మోపాడని, ఆ దెబ్బకి తారకరత్నకి గుండెపోటు వచ్చిందని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు, నందమూరి కుటుంబానికి నారావారి శాపం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సందర్భమా ఇది? అక్కడ ఓ మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇలా ట్రోలింగ్ చేస్తున్నారంటే వాళ్ళు అసలు మనుషులే కాదు, నరరూప రాక్షసులు అనడం కంటే దారుణమైన పేరేదో పెట్టాలి. ఇక మరో ముఖ్యమైన విషయం, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి వ్యాఖ్యల వ్యవహారం. తారకరత్న చనిపోతాడనుకున్నాం కానీ బాలయరాగతో బతికేశాడు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయసేంటి, ఆయన మాటలేంటి అంటే, ఉన్న బలంగా నందమూరి బాలకృష్ణాన్ని దేవుణ్ణి చేసేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఆయన చేసిన ఈ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.